మన దేశ చరిత్రలో వెలుగు చూసిన కులాలన్నీ వృత్తి ప్రాతిపదికన ఏర్పడ్డవే. కానీ ఇందుకు విరుద్ధంగా దేశ రక్షణ బాధ్యతే పరమావధిగా భావించి రాజ్యాధికారం చేపట్టేందుకు ఉద్భవించిన కులం అగ్నికుల క్షత్రియ కులం. సువిశాల భారతదేశాన్ని సుసంపన్నంగా సుభిక్షంగా సురక్షితంగా సుపరిపాలన సాగించిన అనేక రాజవంశాల్లో సుప్రసిద్ధులు పల్లవులు. ఆనాటి పల్లవులే నేటి అగ్నికుల క్షత్రియులని ఎందరెందరో చరిత్రకారులు ఎంతగానో శోధించి ఆధారాలతో సహా నిరూపించి చూపారు. ఆనాటి చరిత్రకారుల కథనం ప్రకారం ఒకప్పుడు హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఆబు పర్వత శిఖరాన కొందరు ఋషులు తపస్సు చేసుకునేవారని. వీరంతా ఒకసారి జంబూ మహర్షిని కలుసుకొని, ఓ మహర్షి, జంబూ ద్వీపమునందు సర్వ మానవాళికి రక్షకుడిగా కంటికి రెప్పలా కాపాడగలిగే ఒక పరిపాలకుడు కావాలని, అందుకు తగ్గ ఒక మహాయజ్ఞాన్ని మీ చేతుల మీదుగా జరిపించండి అని ఆయనతో మొరపెట్టుకున్నారు. అందుకు సమ్మతించిన జంబూ మహర్షి పాలాయను ధాతువులచే హోమగుండం నిర్మించి ఆ హోమంలో తెల్ల మోదుగు వృక్షంగా పిలువబడే పాలాశ సమిధులతో యజ్ఞం చేయగా హోమగుండంలో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతోన్న అగ్నిజ్వాలల నుండి విల్లంబులు ధరించిన యజ్ఞపురుషుడు ఉద్భవించాడు. హోమంలో ఉపయోగించిన పలాశయాల చేత ఉద్భవించినవాడు కాబట్టి ఆ యజ్ఞపురుషుణ్ణి పల్లవుడు అని, అతని వంశీయులను పల్లవులు అనియు పహ్లావులు అనియు పారమారులు అని పిలిచేవాడు. పల్లవుల శబ్దము నుండి పుట్టినదే పల్లీలు. పాళీ భాషలో పల్లి అనగా పాలకుడు అని అర్థం. అందుచేత నాటి పల్లవులే నేటి పల్లీలని, అగ్నిగుండం నుండి ఉద్భవించిన మనవు నతీయులైనందువల్ల కాలక్రమేణ అగ్నికుల క్షత్రియులుగా పిలువబడ్డారని శృతి పురాణేతిహాసాల్లో సుస్పష్టంగా పేర్కొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఘనమైన మన అగ్నికుల క్షత్రియుల గురించి భారతీయులెవ్వరూ అంతగా శోధించలేకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చిన కొందరు ఆంగ్ల చరిత్రకారులు అనేక శాస్త్ర పరిశోధనలు గావించి ఆనాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పల్లవులే నేటి అగ్నికుల క్షత్రియులు అని రుజువు చేయడమే కాకుండా, కాంచీపురం రాజధానిగా వీరు సుమారు 7 శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారని తెలియజేశారు. అసలు పల్లవులు స్వదేశీయులే కాదని, విదేశాల నుంచి వలస వచ్చిన కాందీశీకులని కొందరి వాదన. అందుకే ఒక ఆంగ్ల చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ పల్లవుల జన్మ వృత్తాంతం భారతదేశ చరిత్రలోని అత్యంత నిగూఢమైన రహస్యాల్లో ఒకటి అని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో శాతవాహనుల పాలన అనంతరం వీరి పాలన ఆరంభమైంది. మొదట్లో వీరు శాతవాహనులకు సామంతులుగా ఉంటూనే క్రమక్రమంగా తమ బలాన్ని పెంచుకుంటూ అప్పటికే బలవంతులైన ఇక్ష్వాకులను అంతమొందించి దక్షిణ దిశ వైపు తరలివెళ్లి కంచి ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. చివరికి శాతవాహనులనే సామంతులుగా చేసుకున్నారు. ఆంగ్ల చరిత్రకారులు జరిపిన పరిశోధనల్లో వీరికి లభించిన పల్లవులకు చెందిన 14 శాసనముల ఆధారంగా పల్లవ సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించారు. క్రీస్తు శకం 290వ సంవత్సరం నుండి దాదాపు 3 శతాబ్దాల పాటు పాలించిన వారిని ప్రాచీన పల్లవులు అని, క్రీస్తు శకం 572 సంవత్సరాల నుండి పరిపాలించిన వారిని నవీన పల్లవులు లేదా మహాపల్లవులుగా పేర్కొన్నారు. క్రీస్తు శకం 290 నుండి క్రీస్తు శకం 310 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన గావించిన సింహవర్మ పల్లవ వంశానికి మూలపురుషుడిగా కీర్తించబడ్డాడు. ప్రాచీన పల్లవులకు మూలపురుషుడైన సింహవర్మ తమిళనాడులోని చిదంబరం పుణ్యక్షేత్రమైన చిదంబరేశ్వర ఆలయాన్ని నిర్మించి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారు. ఇదే కోవలో పల్లవుల ముఖ్య పట్టణమైన కాంచీపురం నందు ఏకాంబరనాథ ఆలయాన్ని పల్లవులు నిర్మించినందువల్ల దానినిప్పటికీ పల్లీ గోపురమని పిలుస్తుంటారు.
అదేవిధంగా మద్రాసు మైలాపూర్లో ఉన్న కపాలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పల్లవులే నిర్మించినందువల్ల ఆ ఆలయంలోని మొదటి హారతిని స్వీకరించే హక్కు కేవలం అగ్నికుల క్షత్రియులకే చెందుతుందని మద్రాసు హైకోర్టు తన తీర్పు ద్వారా ఇదివరకే స్పష్టం చేసింది. ఇవే కాకుండా మద్రాసు తిరువల్లిక్కేణిలోని పార్థసారథి ఆలయం, చింతాద్రిపేటలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయం, తంజావూరులోని వైదీశ్వర కోవెల, రంగూన్కి 8 కిలోమీటర్ల దూరంలో గల కంభ పుణ్యక్షేత్రంలోని శ్రీవెంకటేశ్వర పెరుమాళ్ల ఆలయం మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మందిరం పల్లవులు కట్టించినవే. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాబలిపుర, కాంచీపుర, వెంగీపుర, మైలాపుర, అమరపుర, విజయపురలలో శిల్పకళకు జీవం పోసేలా పల్లవులు ఎన్నో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. తొలిసారిగా మన దేశం నుండి విదేశాలకు నౌకలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వారు కూడా పల్లవులు. వీరు స్వంత తెరచాప ఓడలు కలిగి ఉండడమే కాకుండా నౌకలు నడపడంలో మంచి అనుభవం కలిగి ఉండడం వలన ఆంధ్రా కోస్తా తీరం నుండి మరియు మహామల్లపుర, నాగపట్టణ నౌకాశ్రయాల నుంచి తరచుగా సముద్రయానం చేస్తూ ఆగ్నేయాసియా దేశాలతో నౌకా వాణిజ్యాన్ని మొదలుపెట్టారు. కాల వైపరీత్యం వలన పల్లవులు చివరికి రాజ్యాలను పోగొట్టుకుని ప్రాణరక్షణ కోసం సుదూర ప్రాంతాలకు పోయి తలదాచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. దాంతో మన వారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని శత్రువుల కంటపడని అరణ్య ప్రాంతాలకు, నదీ సముద్ర తీరాలకు, జనావాసాలు లేని ప్రదేశాలకు పోయి అజ్ఞాత జీవనం మొదలుపెట్టారు. ఈ విధంగా మనవారు స్థానికుల కులవృత్తులైన వడ్రంగం, కమ్మరం, వ్యవసాయం, చేపల వేట, నౌకా నిర్మాణం, పీచు పరిశ్రమ మొదలగు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఒకప్పటి తమ పూర్వ వైభవాన్ని పక్కన పెట్టి స్థానిక ప్రజానీకంతో కలిసి మెలసి సామాన్య మానవుల్లా జీవనోపాధి సాగిస్తున్నప్పటికీ వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్న సహజ సిద్ధ గుణాలైన భక్తిభావం, మత సహనం, పరోపకారం, దాతృత్వం, త్యాగశీలత, బీదసాదల పట్ల కరుణ, ఉత్సవ నిర్వహణలు, ఆలయ నిర్మాణాలు తదితర గుణసంపదను ఎన్నడూ విడనాడక సమయానుకూలంగా వీటిని ప్రదర్శిస్తూనే ఉండడం విశేషం. అందుకు ముఖ్య నిదర్శనాలు పల్లవరాజ్య పాలనానంతరం కూడా వీరు అనేక చోట్ల చేపట్టిన ఆలయ నిర్మాణాలు, అద్భుత కట్టడాలు, దానధర్మాలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలగునవి. ఈ విధంగా అగ్నికుల క్షత్రియుల ప్రతిభా పాఠవాలను, ఔన్నత్యాన్ని, గౌరవాన్ని చాటి చెప్పిన వారిలో ముఖ్యులు కలకత్తాలోని దక్షిణేశ్వర్ నందు కాళికాదేవి ఆలయాన్ని నిర్మించిన ఆలయకర్త పల్లవరాణి రాసమణి. 1823 సంవత్సరంలో దక్షిణ కాంచీగా పేరుగాంచిన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దివ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దిన భక్త శిఖామణి కొపనాతి కృష్ణమ్మ వర్మ, తూర్పుగోదావరికి చెందిన వాడపల్లిలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త పినపోతు గజేంద్రుడు, 32 దేవాలయాల్లో ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపించిన బందరు వాస్తవ్యుడు పెదశింగుస్వామి, కాకినాడలో ఎంఎన్ఎన్ చారిటబుల్ సంస్థ నెలకొల్పి విద్యాభివృద్ధికి పాటుపడ్డ విశ్వదాత, విశ్వప్రదాత మల్లాడి సత్యలింగం నాయకర్, ఆంధ్రదేశాన ప్రప్రథమ అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని నెలకొల్పి మానవజాతికి సరైన గుర్తింపు, గౌరవం తీసుకురావడానికి కృషి చేసిన జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ. వీరే కాకుండా సహజ పండితురాలు కవయిత్రి తెమ్మాడి అన్నపూర్ణమ్మ, విశ్వవిఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని సేకరించిన పల్లవ మల్లుడు, మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతులైన బోధిధర్మ తదితరులున్నారు. ఏ దేశ చరిత్ర అయినా అనాదిగా ఆ దేశపు సాహితీ సంపద రూపంలో వారు రూపొందించిన గ్రంథాల్లో పొందుపరచబడి రాబోయే తరాలకు దిక్సూచిగా నిలుస్తుంది. కానీ మన అగ్నికుల క్షత్రియులకు సంబంధించి ఏవో కొద్దిపాటి గ్రంథాలు మాత్రమే వెలుగు చూసినా అవన్నీ తగిన రీతిలో భద్రపరచలేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుని మన చరిత్ర మరుగున పడే స్థితికి చేరుకుంది. రాబోయే తరానికి మన చరిత్రేమిటో చెప్పే ఆధారాలేవీ లేకుండా పోయాయి. అంతెందుకు ఆంగ్ల చరిత్రకారులు మన దేశానికి వచ్చి సమగ్ర పరిశోధనలు జరిపి మన చరిత్రను గ్రంథస్థం చేయకుండా ఉంటే
మనమెవరము మనకే తెలిసే అవకాశం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో అగ్నికుల క్షత్రియుల్లోని జాతిరత్నాలైన కొందరు మహానుభావులు మన జాతి సర్వతోముఖాభివృద్ధికి పత్రికల అవసరాన్ని గుర్తించి ఎంతో శ్రమించి మన చరిత్రను పుట్టుపూర్వోత్తరాలను ప్రముఖుల సేవల్ని గ్రంథస్థం చేయడానికి కోరుకున్నారు. అలా రూపుదిద్దుకున్న వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని. 1901వ సంవత్సరం నందు జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ఆధ్వర్యంలో రూపొందిన అగ్నికుల దీపిక మన కులం యొక్క పుట్టుపూర్వోత్తరాలను తెలియజేసే మొట్టమొదటి గ్రంథంగా ఖ్యాతిగాంచింది. 1923వ సంవత్సరంలో శ్రీరామ్ వీరబ్రహ్మం సారథ్యంలో పల్లవరాజ చరిత్ర అనే గ్రంథం రూపుదిద్దుకుంది. పల్లవరత్న పెదసింగు వెంకటనారాయణ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన అగ్నికుల క్షత్రియ సంగ్రహ చరిత్ర అనే గ్రంథం వెలుగులోకి వచ్చింది. 1925వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి నుండి వెలువడ్డ అగ్నికుల ప్రకాశిక అనే పత్రిక అగ్నికుల క్షత్రియులకు సంబంధించి రూపొందించబడ్డ ప్రప్రథమ మాసపత్రికగా ఖ్యాతిగాంచింది. జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ నేతృత్వంలో రూపొందిన ఈ పత్రికను కొప్పాడ నన్నయ్య నాయకరు ఆవిష్కరించారు. 1980వ సంవత్సరంలో రేకాడి సముద్రరావు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి రూపొందించిన అగ్నికుల క్షత్రియులు పుట్టుపూర్వోత్తరములు అనే గ్రంథం ఎందరో ప్రశంసలు పొందింది. మళ్లీ ఈయన నేతృత్వంలోనే అగ్నికుల క్షత్రియుల చరిత్ర సంస్కృతి అనే పేరుతో మరో గ్రంథం రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం మన అగ్నికుల క్షత్రియులకు సంబంధించి వార్తాంశములతో కార్యక్రమాలతో విశేషాలతో వెలువడుతోన్న ఏకైక మాసపత్రిక పల్లవ అగ్నికుల జ్యోతి శ్రీ తిరుమాని శ్రీనివాస్ సంపాదకత్వంలో ఆకర్షణీయంగా వెలువడుతున్న ఈ పత్రిక మెండుగా అందరి మన్ననలు అందుకుంటోంది. స్థానికంగా తమ అగ్నికుల క్షత్రియ కులస్థులకు సంబంధించిన సమస్యలపై మరియు వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వీరు సమావేశమై చర్చించుకున్నా, జాతీయ స్థాయిలో వీరంతా ఒకచోట కలుసుకుని ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అగ్నికుల మహాజన సభలను క్రమం తప్పకుండా పలుచోట్ల నిర్వహించడం జరిగింది. ఈ విధంగా క్రమం తప్పకుండా మనమంతా ఒకచోట కలుసుకోవడం ద్వారా మన వెనుకబాటుతనానికి ముఖ్య అడ్డంకిగా ఉండే మనలోని అనైక్యత పటాపంచలై బాహ్య ప్రపంచానికి మన వారి ఐక్యతను నిరూపించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సంఘాల ఏర్పాటు వలన మన వెనుకబాటుతనానికి మరో కారణమైన నిరక్షరాస్యత నిర్మూలనకై పునాది పడింది. పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో సైతం పాఠశాలలు నెలకొల్పడానికి ఎందరో విద్యాదాతలు ముందుకొచ్చారు. దాంతో మనవారు చాలామంది విద్యావంతులు ఉపాధ్యాయులుగా కూడా నియమించబడ్డారు. కేవలం పాఠశాలలు ప్రారంభించడమే కాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం, దూర ప్రాంతాల నుండి వచ్చేవారి కోసం ఉచిత వసతి సదుపాయం, ప్రతిభ చూపించే విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందజేయడం వంటి కార్యక్రమాలను సంఘం ద్వారా విజయవంతంగా నిర్వహించగలిగి ఇవన్నీ కొందరు దాతల సహకారంతోనూ మరికొన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ నిధులతోనూ సమకూర్చుకోగలిగారు.